భారతదేశంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలంలోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మాఘ అమావాస్య జాతర సందర్భంగా జిల్లావాసులతో పాటు పరిసర జిల్లాలు, జంట నగరాలు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు శ్రీ చాముండేశ్వరి నామస్మరణతో మార్మృగాయి. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ చేపట్టి అనంతరం దర్శనం కల్పించారు. మంజీర నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారులు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. జాతరలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మధర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్ఐ రమేష్ ను అభినందించారు. భక్తులు 60,000 పైచిలుకే వచ్చారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, రామచంద్రారెడ్డి, అర్చకులు ప్రభాకర్ శర్మ, శ్రీకాంత్, రవీందర్, మోతీలాల్ శర్మ, సుబ్రహ్మణ్యం, తివారీ తదితరులు పాల్గొన్నారు. చిలుపుచేడు మండలం చిక్కుల్లో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయంలో అందరూ దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి కారణంగా ఈ జాతర నిర్వహించకపోవడం వలన ఈ సంవత్సరం జాతర నిర్వహిస్తున్నందుకు ముందుగానే పబ్లిక్ ఎంతమంది వస్తారో ఊహించి దానికి తగిన ఏర్పాట్లు ఈ చిలుపుచేడు ఎస్ఐ గారు రమేష్ గారు మరియు ఈ ఆర్గనైజేషన్, ఈ దేవాలయ ఆర్గనైజేషన్ అందరూ కలిసి దీనికి సంబంధించి ముందుగానే బందోబస్తు ఎంత ఉంటారో ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టు ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రజలు అనుకున్న విధంగా కంటే ఇంకా ఎక్కువ మంది రావడం, అందరూ స్నానాలు చేసి చాముండేశ్వరి ఆలయంలో దర్శించుకోవడము, దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉండడం వలన ఈరోజు ఈ జాతర చాలా సుఖాంతంగా జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఈ ఏర్పాట్లకు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి సందర్భంగా స్నానాలకు అతి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి నదీ స్నానాలు ఈరోజు జరుగుతుంది. మంజీర ఉత్తర ప్రాంగణం ఉంది కాబట్టి ఉత్తరం వైపు ప్రవహిస్తున్నటువంటి మంజీర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ కూడా నదిలో స్నానం చేసి పవిత్రమైనటువంటి స్నానం అయిన తర్వాత చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. అమ్మవారి యొక్క గుడిలో ఈరోజు కనీసం మేము 30 నుంచి 40 భక్తుల దర్శనార్థం ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. కరోనా దృష్ట్యా అందరూ కూడా మాస్కులు ధరించి అందరూ కూడా వారి వారి ఏమంటారు కరోనా ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయ్యి నియమిత దూరం పాటించి అందరూ కూడా భక్తులు దర్శనం చేసుకోవాలని చెప్పి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది, మీడియా సిబ్బంది కూడా అందరూ